టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ రావడం, సినీ రాజకీయ ప్రముఖులు కంటిన్యూగా అభినందనలు తెలపడం, స్వయంగా ఇంటికి వచ్చి బహుమతులు ఇవ్వడం, సెలవులతో సత్కరించడం జరుగుతూనే ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక పద్మ అవార్డులు వచ్చిన వారందరినీ సత్కరిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఇటీవలే ఓ కార్యక్రమాన్ని శిల్పకళా వేదికలో నిర్వహించిన సంగతి మనకందరికీ తెలిసిందే. ఇక తాజాగా గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ ప్రత్యేకంగా మెగాస్టార్ చిరంజీవి గారి దంపతుల్ని రాజ్భవన్కు ఆహ్వానించారు. అక్కడే ప్రత్యేకంగా సత్కరించిన విషయం మనకందరికీ తెలిసిందే. గవర్నర్ దంపతులు మెగాస్టార్ చిరంజీవి గారు సూర్యకళను సాదరంగా ఆహ్వానించారు, సెలవుతో సత్కరించారు, ప్రత్యేకంగా బహుమతులను కూడా బహుకరించారు. సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని కూడా ప్రత్యేక బహుమతిగా చిరంజీవి గారి దంపతులకు ఇచ్చారు. మిమ్మల్ని చూసేందుకే వచ్చారంటూ తమిళసై తన భర్త సౌందర్యరాజన్కు చిరంజీవి గారు ప్రత్యేకంగా పరిచయం చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టెంట్లో వైరల్గా మారుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు తెలుగు హీరో, ఇప్పుడు కేవలం తెలంగాణలో సత్కారాలు జరుగుతూ ఉన్నాయి, ఆంధ్రాలో కూడా జరగాలని అనుకుంటూ ఉన్నారు. అయితే ఇలాంటి టైంలో ఆంధ్రప్రదేశ్ సీఎం గారిపై మెగాస్టార్ చిరంజీవి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. దాని ప్రకారం జగన్ గారు ఏపీ రాజకీయాలను ప్రస్తుతం శాసిస్తున్నారు, కళాకారులకు అందిస్తావలసిన అవార్డులని ఆయన ఇవ్వాలి, ప్రభుత్వం వారు దీనిపై దృష్టి పెట్టాలి అంటున్నారట చిరంజీవి గారు. ప్రశ్న వేసి కూడా తెగ బరీలవుతోంది.